హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని సుధాకర్ మాట్లాడుతున్నాను. మంచి హెల్తీ డైట్ ప్లాన్ తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజుల్లో చాలా మంది ఆడవారు పిసిఓడి పిసిఓఎస్ ప్రాబ్లం తో చాలా సఫర్ అవుతున్నారు. వారికి డాక్టర్లు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని బరువు తగ్గమని చెప్పి సజెస్ట్ చేస్తుంటారు. అలా సఫర్ అయ్యే ఆడవారి కోసం మన డాక్టర్ ఎక్కటి సుధాకర్ బాబు గారు సజెస్ట్ చేసిన మంచి హెల్తీ డైట్ ప్లాన్ అండి ఇది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని బరువు తగ్గించుకుని పీసీఓడిని క్లియర్ చేసుకోవడం ఎలా చూసేద్దాం. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇలా మేతి టీ తీసుకోండి. మార్నింగ్ పరగడుపుతో ఇలా మెంతులతో చేసిన టీ తాగారంటే మీ స్టమక్లో ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోతుందండి. చూసారు కదా, ఇలా మెంతులు తీసుకోవాలి. మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తుంటారు. ఇప్పుడు స్టవ్ మీద ఇలా నేను ఒక గ్లాస్ వాటర్ పెట్టుకున్నాను. ఈ వాటర్ బాగా మరగాలి. దీంట్లో ఒక స్పూన్ మెంతులు వేస్తున్నా, అంటే హాఫ్ స్పూన్ దాకా మెంతులు వేసానండి. మరీ ఎక్కువ వేయకండి, చేదు వచ్చేస్తుంది. ఒక హాఫ్ స్పూను మెంతులు వేసాను. ఈ వాటర్ చక్కగా మరిగిపోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బాగా మరగాలన్నమాట. డెఫినెట్గా మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్. ఈ మేతి టీ తీసుకున్నారంటే డెలివరీ తర్వాత వచ్చే బెల్లీ ఫ్యాట్ కూడా కరిగిపోతుంది. చూసారా, బాగా మరిగిపోయాక ఇలా వడకట్టేసుకుందాం. ఒక గ్లాస్లోకి మొత్తం వాటర్ అంతా ఇలా వడకట్టేసుకోవాలి. మన రోజు తీసుకునే లెమన్ వాటర్ ప్లేస్లో వారానికి ఒకసారి కానీ రెండు సార్లు కానీ ఇలా మేతి టీ తీసుకోండి లెమన్ వాటర్ బదులుగా. చూసారా, ఆ వేడి నీళ్ళల్లో ఇప్పుడు హనీ కలుపుతున్నాను. నేను ఒక స్పూన్ దాకా తేనె కలిపాను. చక్కగా అడుగు వరకు ఇలా స్పూన్తో కలిపి తీసుకోండి, చాలా మంచిది. రెడీ అయిపోయింది మన మేతి టీ. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈ మేతి టీ తీసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ చేయండి. ఒక 1 అవర్ పాటు ఎనీ ఎక్సర్సైజ్, అలాగే యోగా లేకపోతే వాకింగ్ కానీ ఎవరికి తోచింది వాళ్ళు ఒక 1 అవర్ చేయాలి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రెష్ అయ్యాక హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకుందాం. ఈరోజు డైట్లో హెల్తీ బ్రేక్ఫాస్ట్కి నేను బాయిల్డ్ ఎగ్ తీసుకుంటున్నాను. ఎగ్స్ తీసుకుని ఇలా ఉడకపెట్టేస్తున్న కుక్కర్లో. ఇలా బాయిల్డ్ ఎగ్ తీసుకున్నారంటే చాలా మంచిదండి, ఆరోగ్యానికి మంచిది, మంచి ప్రోటీన్ అనమాట. అలాగే ఎగ్స్ ఉడకపెడుతున్నా. ఇంకా బాదం పప్పులు తీసుకున్నాను. వీటిని ఒక బౌల్లో వేసి వాటర్ పోసి నానపెట్టేసిన ఒక 1 అవర్ అలా వాటర్ పోసి వదిలేయండి. బాదం పప్పు కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి. డైలీ మీరు బాదం పప్పు తీసుకున్నారంటే ఒక 5-6 దాకా చాలా మంచిదన్నమాట. పిల్లలకు కూడా డెఫినెట్గా ఇవ్వండి, రోజు బాదం ఇవ్వండి. వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. చూసారా, ఎగ్స్ అన్నీ చక్కగా ఉడికిపోయినాయి. మన ఎగ్స్ రెడీ అయిపోయినాయి. బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నా. వీటిని మనం హాఫ్ కింద ఇలా కట్ చేసుకోవాలి. సగానికి నేను చాక్తో కట్ చేస్తున్నాను. పైన పొట్టు తీసేసినాక ఎగ్స్ రెడీగా ఉన్నాయి, ఉడికిపోయినాయి. ఇలా సగానికి కట్ చేసుకున్నాము. ఇలా బాయిల్డ్ ఎగ్ కూడా చాలా మంచిదండి, పిల్లలకు కూడా పెట్టండి డైలీ, మంచి ప్రోటీన్ అన్నమాట. ఇలా ప్లేట్లో క్యాబేజీ 1 సైడు, అలాగే కీరా పెట్టాను. ఇంకా క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా పెట్టుకోండి. నేను ఇలా మధ్యలో ఎగ్స్ పెడుతున్నాను. ఈ బాయిల్ చేసిన ఎగ్స్ని ఇలా కట్ చేసి పైన లైట్గా సాల్ట్ కొంచెం, చూస్తున్నారా, అటు పైన ఇలా చక్కగా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోండి. అలాగే కొంచెం కారం వేస్తున్నా, మరీ ఎక్కువ వేయకూడదు, లైట్గా సాల్ట్. అది రాక్ సాల్ట్ అయితే ఇంకా మంచిది. సైంధవ లవణం అని ఉంటుంది. బరువు తగ్గే వాళ్ళు సాల్ట్ ప్లేస్లో ఆ సైంధవ లవణం యూజ్ చేయండి, ఇంకా మంచిదన్నమాట. సాల్ట్ అలాగే కొంచెం కారం వేసా, కొంచెం మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ పౌడర్ కొంచెం వేస్తున్నాను. లైట్గా స్ప్రింకిల్ చేసుకోండి. మీరు తిన్నారంటే చాలా బాగుంటుంది. ఇలా హెల్తీగా తీసుకోండి బ్రేక్ఫాస్ట్ని. అలాగే ఇందాక నానపెట్టిన బాదం పప్పులు ఉన్నాయి కదా, అవి ఒక 5-6 దాకా తీసుకోండి. చూసారా, ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ హ్యాపీగా తీసుకోవచ్చండి. హెల్తీగా తీసుకోండి చక్కగా, అలాగే బరువు తగ్గుతారు. అసలు ఇది తీసుకున్నారంటే బరువు కూడా పెరగరన్నమాట. చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చు, హెల్తీగా తినొచ్చు, టేస్టీగా తినండి. డెఫినెట్గా మీరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారా, బాయిల్డ్ ఎగ్స్ వాటి మీద లైట్గా ఇలా సాల్ట్ కారం మిరియాల పొడి వేసాను. అలాగే కీరా ముక్కలు, ఇంకా బాదం పప్పులు అన్నమాట. పిల్లలకైతే డైలీ ఇవ్వండి బాదం, చాలా షార్ప్గా ఉంటారు, చాలా తెలివిగా ఉంటారనమాట. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ఈ బ్రేక్ఫాస్ట్. ఇంకా నెక్స్ట్ మధ్యాహ్నం 12 o'clock హెల్తీ లంచ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు లంచ్కి ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే, ఈ డైట్లో చూసారా, ఒక కప్పు గోధుమ పిండి వేసా, అలాగే ఇంకొక 1/2 కప్ దాకా రాగి పిండి తీసుకున్నాను. సమానంగా తీసుకున్నాను, 1/2 కప్ గోధుమ పిండి, 1/2 కప్ రాగి పిండి తీసుకున్నాను. ఇప్పుడు మనకి పుల్కాల కోసం నేను పిండి రెడీ చేసేసుకున్నా. ఇలా రాగి పిండి యూజ్ చేశారంటే రాగి పిండిలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట.
ఒక అరకప్పు గోధుమ పిండి, అరకప్పు రాగి పిండి వేసా. దాంట్లో కొంచెం ఆయిల్ వేసి సాల్ట్ వేసి మొత్తం మిక్స్ చేసేసుకుందాం. ఒక స్పూన్ ఆయిల్ వేశారంటే మనకి పుల్కాలు స్మూత్గా వస్తాయి. చూసారా, ఇలా వాటర్ పోసి మొత్తం పిండిని మిక్స్ చేసేసుకోండి. ఇంతకు ముందు కూడా నేను మీకు పుల్కాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా, సేమ్ అలాగ పుల్కాలు పిండిలాగా కలిపేసుకోండి. మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాదు, చక్కగా సుత్తి మెత్తగా ఉండాలన్నమాట. మొత్తం ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇలా చేసి ఒక పక్కన పెట్టేయండి. ఒక హాఫ్ అన్ అవర్ దాకా పక్కన పెట్టేసుకోండి. అలాగే ఇప్పుడు పుల్కాల్లోకి కర్రీ తయారు చేసేస్తున్న. స్టవ్ మీద కళాయి పెట్టుకుని కళాయిలో ఆయిల్ వేసా. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, కొంచెం జీలకర్ర వేసాను. ఇది కొంచెం దోరగా ఫ్రై అవ్వాలండి. నేను పుల్కాల్లోకి స్ప్రౌట్స్ కర్రీ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఆవాలు జీలకర్ర చక్కగా ఫ్రై అయినాక చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తున్నాను. పుల్కాల్లోకి ఇలాంటి మంచి హెల్దీ కర్రీ ఏదైనా తయారు చేసుకోండి. ఆకుకూరతో అయినా పర్లేదు, లేకపోతే ఇలా మొలకెత్తిన వాటి స్ప్రౌట్స్తో అయినా పర్లేదు. హెల్దీ కర్రీ ఒకటి ఉంచుకోండి కంపల్సరీ డైలీ. చూసారా, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఫ్రై అయిపోయినాక కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. ఒక హాఫ్ స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇది కూడా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోండి గరిటతో. ఉల్లిపాయలు వేగిని, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. ఇంకా నేను టమాటాలు, పండిన టమాటాలు కట్ చేసి అవి ఒక కప్పు దాకా వేసాను. ఇప్పుడు పండిన టమాటాలు చిన్నగా కట్ చేసుకుని అవి కూడా ఒక కప్పు దాకా వేసాను. ఇవి కూడా చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేద్దాం. టమాటాలు చక్కగా మగ్గిపోతాయి అప్పుడు. మూత పెట్టేసుకున్నాను. తర్వాత కొంచెం మగ్గినాక దాంట్లో సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసి మళ్ళీ గరిటతో మిక్స్ చేసేసుకుందాం. చూసారు కదా, ఉప్పు పసుపు వేసి ఇప్పుడు గరిటతో మొత్తం మిక్స్ చేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. చక్కగా అన్నీ మిక్స్ అయిపోతాయి. చూసారా, టమాటాలన్నీ మగ్గిపోయినాయండి. టమాటాలు చక్కగా మెత్తగా మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను, అలాగే కారం వేసాను. ధనియాల పొడి కారం వేసి మళ్ళీ అంతా ఒకసారి గరిటతో మిక్స్ చేసేసుకోండి. మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుని మళ్ళీ మూత పెట్టేద్దాము. ఇంకొంతసేపు ఉంచుతాము, చక్కగా దగ్గర పడిపోతుంది. చూసారా, టమాటాలన్నీ చక్కగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు స్ప్రౌట్స్ పెసలు ఉంటాయి కదా, పెసల్ని వన్ డే అంతా నానపెట్టినాక మనం వాటర్ తీసి క్లాత్లో కడితే ఇలా మొలకెత్తుతాయి అన్నమాట. ఆ పెసలు గ్రీన్ స్ప్రౌట్స్ అంటారు వీటిని. లేకపోతే ఇలా మొలకెత్తిని మనకి మార్కెట్లో అయినా దొరుకుతాయి. ఆ పెసలు వేసాను, ఒక కప్పు స్ప్రౌట్స్ వేసాను అన్నమాట. మొలకెత్తిన పెసలు, ఇది చాలా అంటే చాలా ప్రోటీన్ అండి, చాలా మంచిది ఆరోగ్యానికి. ఆ స్ప్రౌట్స్ వేసి మొత్తం గరిటతో మిక్స్ చేసేసుకున్నాక కొంచెం హాఫ్ కప్ దాకా వాటర్ పోసాను. ఆ మసాలా వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ పోసాను. మళ్ళీ అంతా గరిటతో మిక్స్ చేసేసుకుందాం. చక్కగా ఇదంతా దగ్గర పడిపోవాలి కర్రీ అంతా. వాటర్ పోసాం కదా, దగ్గర పడిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసి మనం ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. పుల్కాల్లోకి కర్రీ రెడీ అయిపోయిందండి. స్ప్రౌట్స్ కర్రీ, టమాటా యాడ్ చేసి స్ప్రౌట్స్కి మంచి టేస్టీ కర్రీ ఇలాంటిది ఒకటి తయారు చేసేసుకోండి. పుల్కాల్లోకి చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది, అలాగే రుచికి రుచి. ఇలా మొలకెత్తిని ఏదైనా పర్లేదు, శనగలతో అయినా పర్లేదు, పెసలతో అయినా పర్లా, ఇలా మొలకెత్తిన వాటితో ఇలాంటిది ఒక మంచి కర్రీ తయారు చేసుకోండి. లేకపోతే ఆకుకూర అయినా పర్లేదు. కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా మనం పుల్కాలు చేసేసుకుందాం. పిండి ముందే కలిపి ఉంచుకున్నాం కదా, ఇప్పుడు మనం పుల్కాలు తయారు చేసేసుకుందాము. ఇంతకుముందు కూడా మీకు పుల్కాలు ఎలా చేసుకోవాలో చూపించాను కదా, సేమ్ అంతే. మనం తొందరగా ముందే పిండి కలిపేసుకుని ఎంత ఎక్కువసేపు నానితే అంత బాగా స్మూత్గా వస్తాయండి పుల్కాలు. ఇలా స్టవ్ మీద పుల్కాలు కాల్ చేసుకున్నాము ఆయిల్ లేకుండా. మన లంచ్కి రెడీ అయిపోయినాయి, పుల్కా రెడీ అయిపోయింది. అలాగే పుల్కాల్లోకి మంచి హెల్దీ కర్రీ, స్ప్రౌట్స్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుని తినేయడమే. పుల్కా అలాగే స్ప్రౌట్స్ కర్రీ, కొంచెం అంటే కొంచెం కర్డ్ రైస్. నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, కర్డ్ రైస్ అంటే రైస్ ఎక్కువ, పెరుగు తక్కువ కాదు, రైస్ చాలా తక్కువ అన్నమాట. కొంచెం అన్నంలో పెరుగు ఎక్కువ వేసి ఇలా కర్డ్ రైస్ తయారు చేసుకుని పెట్టుకోండి. అలాగే కీరా ముక్కలు, పుల్కా. చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో పుల్కాలు. ఇలాంటి రాగి పిండి యాడ్ చేసాం కాబట్టి హెల్త్కి కూడా మంచిది అన్నమాట. రాగి పిండితో ఇలా పుల్కాలు తయారు చేసుకుని ఇలాంటి స్ప్రౌట్స్ కర్రీ కానీ లేకపోతే ఆకుకూర కానీ ఏదైనా పప్పు కానీ ఏదో కర్రీ, మంచి హెల్దీ కర్రీ ఒకటి తీసుకోండి. అలాగే కొంచెం కర్డ్ రైస్, కర్డ్ ఎక్కువ వేసి రైస్ తక్కువ వేసి కర్డ్ రైస్ అన్నమాట. మన హెల్దీ లంచ్ రెడీ అయిపోయింది. డెఫినెట్గా మీరు కూడా ఇలాంటి లంచ్ ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇక ఈవినింగ్ స్నాక్, ఈరోజు స్వీట్ కార్న్ తీసుకుంటున్నాము. ఈవినింగ్ స్నాక్ వచ్చేదానికి ఎనీ ఫ్రూట్ కానీ లేకపోతే ఇలాంటి స్వీట్ కార్న్ కానీ శనగలు కానీ అలాంటివి తీసుకోండి, చాలా మంచిదన్నమాట. నేను ఈరోజు డైట్లో స్వీట్ కార్న్ చూపిస్తున్నాను.
మనం వీటిని ఇప్పుడు ఉడకపెట్టేసుకుందాం. కుక్కర్లో పెట్టుకుని కొంచెం లైట్గా సాల్ట్ వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసి ఉడికించేసుకుందాము. స్నాక్ అన్నమాట. ఒక 2 స్వీట్ కార్న్ తీసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కరికి ఒక 2 స్వీట్ కార్న్, అంటే ఒక ఫుల్ స్వీట్ కార్న్ అన్నమాట. నేను 2 పీసెస్ చూపిస్తున్నాను మీకు. చక్కగా ఉడికిపోయింది మన స్వీట్ కార్న్, రెడీ అయిపోయింది. వీటితో స్నాక్ ఐటెం అంటే స్నాక్ లాగా చేసుకోకుండా ఇలా డైరెక్ట్గా ఇలా స్వీట్ కార్న్ తీసేసుకోండి. వీటిని ఆయిల్లో ఫ్రై చేయటం అలాంటివి చేయకండి, ఇలా తీసుకోండి, చాలా మంచిది. అలాగే నైట్ డిన్నర్ 7 o'clock కల్లా మీరు డిన్నర్ ఫినిష్ చేసుకోండి. ఇంతకుముందు కూడా మీకు చెప్పా, ఇడ్లీ కానీ దోశ కానీ ఏదో ఒకటి మినప్పప్పుతో పెసరపప్పుతో చేసిన పెసరట్టు కానీ ఏదో ఒక మంచి ప్రోటీన్ టిఫిన్ ఇలా తీసుకోండి. ఒక 2-3 ఇడ్లీ సరిపోతాయి. నేను ఊరికే ఇక్కడ వీడియోలో మీకు ఆ ప్లేట్లో నేను 5 ఇడ్లీ పెట్టాను కదా, అలా అన్నీ తీసుకోకర్లేదు. చూసారా, ఇలా కారపొడి కానీ ఏదైనా కారపొడి, కరివేపాకుతో చేసిన కారపొడి కానీ ఏదైనా కొత్తిమీర చట్నీ కానీ తీసుకోండి. ఏదో ఒక మినపప్పుతో చేసిన ఇడ్లీ దోశ లేకపోతే పెసరట్టు ఇలాంటి మంచి ప్రోటీన్ టిఫిన్ తీసుకోండి. 2 ఇడ్లీ సరిపోతాయి, 2 కానీ 3 కానీ. అది కూడా 7 లోపే మీ డిన్నర్ ఫినిష్ చేసేసుకోండి. తర్వాత మనం పాలు, నేను చెప్పాను కదా రోజు 1 కప్పు పాలు తీసుకోండి. దాంట్లో ఈరోజు పాలల్లో మనం తేనె కలుపుకొని తీసుకోవడం చూపిస్తున్నా, ఇంతకుముందు పసుపు కలపడం చూపించా, అలాగే మిరియాల పొడి చూపించా, అలాగే తేనె కూడా కలుపుకొని తీసుకోండి. వేడివేడి పాలల్లో తేనె కలుపుకొని తీసుకున్నారంటే చాలా మంచిది ఆరోగ్యానికి. డెఫినెట్గా 1 కప్పు లో ఫ్యాట్ మిల్క్ తీసుకుని దాంట్లో ఇలా హనీ కలుపుకొని తీసుకోండి, చాలా మంచిది. అంతేనండి, మనకి మొత్తం డే అంతా ఫినిష్ అయిపోయింది. మంచి హెల్తీ డైట్ డెఫినెట్గా మీరు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు మీరు కూడా ఇలాంటి డైట్ ఫాలో అయ్యి బరువు తగ్గించుకోండి, ఆరోగ్యంగా ఉండండి, అలాగే పీసీఓడిని క్లియర్ చేసుకోండి. డెఫినెట్గా మీరందరూ కూడా ఈ డైట్ ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మేము ఏ రెసిపీస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు కూడా చూడొచ్చు. నెక్స్ట్ టైం ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.